జరిగింది కదా, మరి ఏంటి కొట్టవలసిన కర్మ ఏమవుతుంది అని అడిగిన ఆయన మా ఈ రోజు చెప్తారు రేపు చెప్తారు అని దాన్ని పోస్ట్ మెయిన్ చేశారు. అది సమస్య ఏమున్నా అదే దళితుల మీద జరిగిన ఏ విషయం ఆయన ఇంతవరకు ఏ దృష్టి కానీ ఇక్కడ కానీ తీసుకోపోలేదు, సమస్య పరిష్కారం చేయలేదు. ఆ రోజు గొడవలో ఏ కులాల వాళ్ళు ఉన్నారు? ఎస్సీ ఓన్లీ ఎస్సీ ఉన్నారు సార్, దళితులు అదే తక్కువ. ఇక అందరు అడిగారు, అందరూ కులంలో ఏకమయ్యారు, ఏకమై ఏకమై అని అడిగినా అక్కడ దొర రావుతున్నారు అంటే వాళ్ళ అగ్ర కులాలు ఉన్నారా రెడీస్ ఉన్న వల్ల మా కులం వల్ల తక్కువ నేను ఎందుకు పోవాల్సి వస్తున్నాను తొలి దాన్ని అడగకుండా ఆ రోజు దాని అందరి చేత బంద్ చేశారు. అంటే మిగతా సంఘటనలప్పుడు కానీ వివక్ష జరిగినప్పుడు కానీ గొడవలు జరిగినప్పుడు కానీ అప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుందా పరిస్థితి? పోలీస్ స్టేషన్ వైపు ఏమన్నా వెళ్తారా? ఏం పోయి దళితుల విషయంలో ఇంతవరకు చూసిన విషయంలో కానీ అక్కడ కూడా ఇక్కడ పెద్ద రాజకీయంగా పెట్టాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అదో ఇదో చెప్పి స్టేషన్లో వాళ్ళని కాంప్రమైజ్ చేపించుకొస్తారు. కానీ ఇంతవరకు ఇక్కడ దళితునికి కొట్టాడు జరిగిన దళితుల మీద ఒక ఒక మైనార్టీ కేసు కానీ ఇంతవరకు జరగలేదు. దళితుల మీద దాడి జరగలేదు, జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఒక కేసు కింద కావడం కూడా ఇక అగ్రకులాలు పోసే రిజర్వేషన్లు ఎక్కువ రావడం, వాళ్ళు సర్పంచులు కానీ పార్టీ పరంగా కానీ ఎక్కువ రావడం వల్లనే ఈ దళితుల న్యాయం జరగలేదు. మొత్తంగా మీరు ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు అంటే దేవుని ఉత్సవం కావచ్చు, తర్వాత మిగతా సందర్భాల్లో కావచ్చు, ఈ రకమైన వివక్ష జరుగుతున్న ఈ సందర్భంలో మీరు పోలీస్ స్టేషన్ కానీ అటు కానీ ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళి ఒకవేళ వెళ్లకుండా ఆపిన వారు వెళ్లకుండా అంటే గ్రామంలో మేము గ్రామం అందరం మాట్లాడిన తర్వాత పోదాం మరి మేము ఉన్నాం కదా అన్నట్టు వాళ్ళు అన్నారు. మనం ఏంటంటే సర్పంచ్ని అడగండి ఎందుకు పోదాంలే అన్నట్టు అని కూడా అనుకున్నాము. కాకపోతే ఆయన మమ్మల్ని ఈ విధంగా వాళ్ళు ఒకటి కాబట్టి ఈ కులానికి వాళ్ళు తోలుకపోకుండా దాకా రాదు కంప్రమైజ్ చేశారు.